లక్ష్మీ నరసింహ కోవిలకు వెళ్ళాలంటే ఇది మెట్ల మార్గం అండి. మెట్టు మెట్టుకు ఒక విజయం సాధించినట్టుగా మెట్టు మెట్టుకు కూడా పసుపు కుంకు అలంకరించి చక్కగా లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఆ నారాయణ స్మరించుకుంటూ లక్ష్మీ నారాయణ కోవిలకు వస్తుంటాం. ఇందు గలడని అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలడని భక్తవత్సలైన భక్తుణ్ణి ప్రహ్లాదుని కాపాడటానికి శనికావేశంలో వచ్చిన స్వామి లక్ష్మీ నరసింహుడు. మరి ఈ లక్ష్మీ నరసింహుని ఏమంటారో తెలుసుకుందాం రండి. కనబడేది స్వామివారి అద్దాల మండపం అండి. ప్రతి ఆదివారం స్వామివారికి మధ్యాహ్నం కళ్యాణం అయిపోయిన తర్వాత రాత్రికి 8 గంటలప్పుడు స్వామివారి అన్ని సకల సేవలు అయిపోయిన తర్వాత పౌర్ణింపు సేవ ఆ కళ్యాణ మండపంలో చేసి స్వామివారిని లోపల మళ్ళీ లోపలికి తీసుకెళ్తారండి. ప్రతిరోజు సాయంత్రం పూట అక్కడ తీసుకొస్తారు. ఓన్లీ ఆదివారం, ఓన్లీ ఆదివారం మాత్రమే కళ్యాణం అవుతుందండి. కళ్యాణం అయిన తర్వాత కళ్యాణం స్వామికి పౌర్ణింపు సేవ ఉండాలన్నమాట. అందుకోసమని ఓన్లీ ఆదివారం రోజు అక్కడ పౌర్ణిమ సేవ చేసి మళ్ళీ స్వామి లోపల పెట్టేస్తారు. ఎందుకండి ఆదివారమే కళ్యాణం చేయాలి, ఆదివారమే అన్నదానం చేయాలి అని ఇలా ఎందుకు అనుకున్నారు? స్వామివారు ఆదిదేవుడు అండి, ఆయనకి ఆదివారం ప్రీతి అండి. ఆయన ఉద్భవించింది ఆదివారం సంధ్యా టైంలో అనమాట. అంటే అటు మార్నింగ్ టైం కాదు ఈవినింగ్ టైం కాదు అంటే అందుకోసమైనా ఆదివారం జనాలు అందరూ సెలవా సెలవా అని పలు రకాలైన కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ కాదండి, ఆదివారం ఆదిదేవుడు, ఆయన దర్శనం చేసుకోవాలి. అందుకోసమని చెప్పిన ఆదివారం ఇక్కడ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణం కానివ్వండి, విశేష పూజలు కానివ్వండి, అక్కడ భోజనాలు కానివ్వండి, అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో పంచ నారసింహ క్షేత్రాలు అంటుంటారు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. మరి స్తంభాద్రి, ఈ ఖమ్మం మెట్టులో, ఈ ఖమ్మంలో, ఈ స్తంభాద్రి నుంచి స్తంభం నుంచి వెలిసిన స్వామి కాబట్టి ఈ స్వామిని ఏ పేరుతో పిలుస్తారు? జనరల్గా అందరికీ స్తంభాద్రి లక్ష్మీ నారసింహ స్వామి అన్న పేరైతే తెలుసండి. కాకపోతే అండి స్వామి చరిత్ర మాకు కూడా ఒక జిఆర్ గారు చెప్పడం వల్ల తెలిసిందండి. స్వామివారు ఆనంద నరసింహుడు అండి, అమ్మ రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు అండి. జనరల్గా ఏ గుడైనా కానీ నరసింహుడి గుడిలో యోగ నరసింహ, లక్ష్మీ నరసింహ, ఉగ్ర నరసింహ ఇలా వివిధ రకాలుగా ఉంటారు. వారు మాకు అహోబిల పీఠాధిపతి గారని 105 సంవత్సరాలని వారు భద్రాచలం వెళ్ళి వస్తాం మా గుడి దర్శనం చేసుకున్నప్పుడు వారు చెప్పిన భాష్యం అనమాట అండి. స్వామివారు ఆనంద నరసింహుడు, ఈ గుట్ట ఇలాగ ఏ ఎక్కడ కూడా ఏ క్షేత్రంలో కూడా స్వామి ఆనంద నరసింహుడిలా లేడు, అమ్మ రాజ్యలక్ష్మి సమేతంగా చాలా ఆనందంగా ఉన్నారని వారి దివ్య చరణాల వల్ల మాకు తెలిసిందండి. మేము కూడా అంతకు ముందాగా లక్ష్మీ నరసింహ, రాజ్యలక్ష్మి సమేత నరసింహ అనుకునేవాళ్ళమండి. కానీ వీరు నరసింహ, ఆనంద నరసింహ అండి. ఓకే, ఈ కోవిల్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ అద్దాల మండపం ఉండింది, అలాగే ఇంకేమేమి ఉన్నాయి రండి చూద్దాం రండి. ఇలా కొంచెం ముందుకెళ్తే అండి స్వామివారి, ఇప్పుడు టైం క్లోజ్ అయిపోయింది కాబట్టి అండి, ఇది ఆంజనేయ స్వామి మండపం అండి. స్వామి క్షేత్రపాలకుడు అండి ఆంజనేయ స్వామి, ఇక్కడ నరసింహ స్వామి క్షేత్రపాలకుడు వీరు. రామభక్త హనుమాన్ అండి స్వామి, ఇక్కడ స్వామివారి క్షేత్రపాలకుడు అండి. ఇప్పుడు టైం క్లో అయిపోయింది కానీ క్లోజ్ చేశారండి స్వామి క్షేత్రపాలు. ఫస్ట్ ఎవరైనా కానీ నా ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్తారండి. ఇది స్వామి. మీకు ఈ శ్లోకం తెలుస్తుంది ఏంటంటే విష్ణు సహస్రనామం మొత్తం రాని వాళ్ళు కూడా రామ అంటే చాలు, మరి ఈ భక్తుడు అలాగా తన్మయత్వం చెందుతాడట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీన్ని 3 సార్లు అంటే 1000 సార్లు అన్నట్టు భావనట. ఆంజనేయ దగ్గరికి వచ్చినప్పుడు జయ ఆంజనేయ, వీరాంజనేయ, అభాంజనేయ అనే బదులు కంటే కూడా రామ అంటే చాలు, చాలా సంతోషిస్తాట ఆంజనేయ స్వామి. మరి ఇంకా ఆలయంలో వేరే విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఇది స్వామివారి ధ్వజస్తంభం అండి, రాతి ధ్వజస్తంభం అండి. రాతి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు అనమాట అండి. ఓకే, మొత్తం ఒకటే స్తంభం? ఒకటే స్తంభం అండి. చాళుక్యుల కాలం నాటిది అనమాట అండి. ఇక్కడ స్వామివారి గుడి గుడండి. 32 ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యున మామ్యహం అనేది 32 బీజాక్షలతో మండపం ఉంటుందండి. దానికి అనుగుణంగా ఈ క్షేత్రంలో స్వామివారి మండపం 32 స్వామివారి పిల్లర్స్ అనమాట అండి, 32 స్తంభాలతో ఉంటుందండి. ఇట్లా 32 స్తంభాలతో ఆనాడు రోజులు కట్టారండి, అట్లనే ఇది ఉందండి. ఇది కూడా ధ్వజస్తంభం అండి, రాతి ధ్వజస్తంభం, దానికి ఇత్తడి తొడుగండి. సో మనం 1000 కాల మండపం అంటూ ఉంటాం, అలాగే తిరుమల పైన, తర్వాత మనకు కాకతీయుల పాలల్లో వరంగల్ అన్నకుండా ఇక్కడ 32 మండపాలతోని స్వామి ఉంది. సో ఈ పిల్లర్ స్తంభాలు చూసినట్టయితే మధ్యలో ఈ పిల్లర్ ఎలా నిలబెట్టారో, ఎలా ఉంచారో, ఎలా చెక్కారో ఆనాటి అంటే
పదహారో శతాబ్దం నాటి ప్రతాపరుద్రుడి కాలం నుంచి కూడా ఈ ఆలయం ఇలా కొనసాగుతూనే ఉంది. నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. కోరిన వారికి కొంగు బంగారమే. ఇక్కడ స్వామి లక్ష్మీదేవితో కొలువై పక్కన రాజరాజేశ్వరి అమ్మవారితో కొలువై ఉన్నారు. ఆవిడే రాజలక్ష్మిగా అనుకుంటాం మనం. ఆ ఇద్దరు అమ్మల మూలపుట్టమ్మ ముచ్చాలమ్మ అంటూ స్వామి కొలువై వాహనం అని గరుడాళ్ళ వారు వారండి. స్వామి వారికి ఎదురుగా ఉంటారు. మనం ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి గుడి మూసేశారు. స్వామికి ఎదురు కత్తికి ఎదురుగా గరుడాళ్ళ వారు అన్నమాట అండి. ఇక్కడ ఇక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ ఉందమ్మ, మీరు అటు వెళ్ళండి. లోపల ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ వెళ్ళేశారు అనేది మీరు చెప్పండి. ఇక్కడ రండి, ఇటు మీరు ఇటు వైపు. లోపల స్వామి ఎలా ఉంటాడు చూడగానే, తర్వాత అక్కడ ఎవరు ఉంటారు, పక్కనే ఉంటారు, పక్కన ఆండాలు తల్లి. ఇది లోపల మా స్వామివారి లోపల గుహలో స్వయం భూస్వామి అనమాట అండి. ఆనంద నరసింహుడు స్వామి మీసాలతోటి పెద్ద కన్నులతోటి పక్కన హృదయంలో రాజ్యలక్ష్మి అమ్మవారితోటి మూలమూర్తి స్వయంభూమూర్తి అండి. సింధూరం పూసుంటారండి స్వామి. మనకు కనపడటం కోసం స్వామివారికి మీసాలు కనుబొమ్మలు కళ్ళు అన్ని స్వామివారి ముఖాన్ని స్పష్టంగా మనకు కనపడతాయండి. వారి పక్కనే అచ్చామూర్తిలాగా స్వామివారి అమ్మ స్వామి నరసింహుడు, తర్వాత ఉత్సవమూర్తులు, తర్వాత మొద్గల్య మహాముని వారు, ఎవరైతే ఈ స్వామి ఇక్కడ వెళ్ళటానికి కారణమో వారు, ఇంకా కొంచెం పక్కన అమ్మ గాండాళ్ళ అమ్మవారు. ఇక్కడ ఆండాళ్ళు మన ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తారండి. అంటే ధనుర్మాసంలో గోదా కళ్యాణం చేస్తారు చేస్తారండి. ధనుర్మాసంలో అమ్మవారికి ధనుర్మాసం మొత్తం ఉత్సవాలు చేస్తారండి. లాస్ట్ అంటే మా సిద్ధాంతం ప్రకారం ఇక్కడ మేము తిరుమల వైఖాన సాగమనాన్ని ఇక్కడ మా గురువులు పాటిస్తారండి. వారు ఆశ కనుమ రోజు అమ్మవారికి ఇక్కడ ఘనంగా కళ్యాణం చేస్తారండి. ఆ రోజు కనుల పండుగగా ఉంటుంది చూడటానికి. అందరూ వచ్చిన భక్తులు, ఆ కోలాహలం చాలా బాగుంటుందండి. ఆండాళ్ళ అమ్మవారికి స్వామికి కనుమ సంక్రాంతి వెళ్ళిన తెల్లారి కనుమ రోజు ఇక్కడ కళ్యాణం దొరుకుతుంది. స్వామివారు మొట్టమొదటిగా వెలిసిన ప్రదేశం ఈ అంతర్భాగంలో. ఇక్కడ స్వామివారు మౌద్గల్య మహామునితోని కొలువై వక్షస్థలంలో లక్ష్మీదేవి పక్కన ఆసీనులై అక్కడ ఉత్సవమూర్తులతో అలాగే గోదా అమ్మవారితో కొలువై ఉండి గోదా కళ్యాణం జరుగుతుంది. స్వామికి లక్ష్మీ నరసింహ కళ్యాణం జరుగుతుంది. అలాగే లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం కూడా జరుగుతుంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం, స్తంభాద్రి కమ్మమెట్టులో. స్తంభాద్రి అంటే మీకు ప్రత్యేకంగా స్తంభం నుంచి వెలిసిన స్వామి కాబట్టి స్తంభాద్రి అన్నారు. ఇది ఖమ్మం మెట్టు, ఇది ఖమ్మంగా మారిపోయింది. ఖమ్మం జిల్లాకి ఇంత కథ ఉంది. ఖమ్మం కళాకారుల గుమ్మం అన్నారు, కానీ ఖమ్మంలో ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. ఇంకా విశేషాలు ఏంటో చూద్దాం రండి. హనుమాన్ అండి స్వామి ఇక్కడ స్వామివారి క్షేత్ర పాలకుడండి. ఇప్పుడు టైం అయిపోయింది కానీ క్లోజ్ చేశారండి స్వామి క్షేత్రపాలు. ఫస్ట్ ఎవరైనా కానీ నా ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్తారండి. ఇది స్వామి. మీకు ఈ శ్లోకం తెలుస్తుంది ఏంటంటే, విష్ణు సహస్రనామం మొత్తం రాని వాళ్ళు కూడా రామ అంటే చాలు. మరి ఈ భక్తుడు అలాగా తన్మయత్వం చెందుతాడట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీన్ని 3 సార్లు అంటే 1000 సార్లు అన్నట్టు భావనట. ఆంజనేయ దగ్గరికి వచ్చినప్పుడు జయ ఆంజనేయ, వీరాంజనేయ, అభాంజనేయ అనే బదులు కంటే కూడా రామ అంటే చాలు, చాలా సంతోషిస్తాట ఆంజనేయ స్వామి. మరి ఇంకా ఆలయంలో వేరే విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఇది స్వామివారి ధ్వజస్తంభం అండి, రాతి ధ్వజస్తంభం అండి. రాతి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు అనమాట అండి. ఓకే, మొత్తం ఒకటే స్తంభం. ఒకటే స్తంభం అండి. చాళుక్యుల కాలం నాటిది అనమాట అండి. ఇక్కడ స్వామివారి గుడిగుడు అండి. 32 ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యు నమామ్యహం అనేది 32 బీజాక్షరాలతో మండపం ఉంటుందండి. దానికి అనుగుణంగా ఈ క్షేత్రంలో స్వామివారి మండపం 32 స్వామివారి పిల్లర్స్ అనమాట అండి. 32 స్తంభాలతో ఉంటుందండి. ఇట్లా 32 స్తంభాలతో ఆనాడు రాజులు కట్టారండి. అట్లనే ఇది ఉందండి. ఇది కూడా ధ్వజస్తంభం అండి, రాతి ధ్వజస్తంభం. దానికి ఇత్తడి తొడుగండి. సో మనం 1000 కాల మండపం అంటూ ఉంటాం. అలాగే తిరుమల పైన, తర్వాత మనకు కాకతీయుల పాలల్లో వరంగల్లో అన్నకుండా ఇక్కడ 32 మండపాలతోని స్వామి ఉంది. సో ఈ పిల్లర్ స్తంభాలు చూసినట్టయితే మధ్యలో ఈ పిల్లర్ ఎలా నిలబెట్టారో, ఎలా ఉంచారో, ఎలా చెక్కారో ఆనాటి అంటే 16వ శతాబ్దం నాటి ప్రతాపరుద్రుడి కాలం నుంచి కూడా ఈ ఆలయం ఇలా కొనసాగుతూనే ఉంది. నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. కోరిన వారికి కొంగు బంగారమే. ఇక్కడ స్వామి లక్ష్మీదేవితో కొలువై గరుడాళ్ళ వారు వారండి. స్వామివారికి ఎదురుగా ఉంటారు. మనం ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి గుడి మూసేశారు. స్వామికి ఎదురు కత్తికి ఎదురుగా గరుడాళ్ళ వారు అనమాట అండి. స్వామివారి లోపల గుహలో స్వయంభూ స్వామి అనమాట అండి. ఆనంద నరసింహుడు స్వామి మీసాలతోటి పెద్ద కన్నులతోటి పక్కన హృదయంలో రాజ్యలక్ష్మి అమ్మవారితోటి
మూలమూర్తి స్వయంభూమూర్తి అనే సింధూరం పూసుంటారండి స్వామి. మనకు కనబడటం కోసం స్వామివారికి మీసాలు, కనుబొమ్మలు, కళ్ళు అన్ని స్వామివారి ముఖాన్ని స్పష్టంగా మనకు కనబడతాయండి. స్వామివారు మొట్టమొదటిగా వెలిసిన ప్రదేశం ఈ అంతర్భాగంలో. ఇక్కడ స్వామివారు మౌద్గల్య మహామునితోని కొలువై వక్షస్థలంలో లక్ష్మీదేవి పక్కన ఆసీనులై అక్కడ ఉత్సవమూర్తులతో అలాగే గోదా అమ్మవారితో కొలువై ఉండి గోదా కళ్యాణం జరుగుతుంది. స్వామికి లక్ష్మీ నారసింహ కళ్యాణం జరుగుతుంది. అలాగే లక్ష్మీ నారసింహ సుదర్శన హోమం కూడా జరుగుతుంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఈ ద్వారం నుంచి మనం బయటకు వస్తామండి. స్వామి దర్శనం అనంతరం ఈ ద్వారం నుంచి బయటకు వస్తాము. ఈ ద్వారం నుంచి బయటకు రాగానే ఇక్కడ అమ్మవారండి, మహాలక్ష్మి అమ్మవారు. అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి బయట అలా వెళ్ళి ఇలా బయటకు రావాలండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారండి, స్వామివారి పట్టపురాణి. దూరంగా కనిపిస్తున్నారు, పొంచేసారా, ఖమ్మం కిల్ల. ఆ కిల్లాకి ఆపోజిట్ గానే ఉంది సంభాద్రి లక్ష్మీ నారసింహ స్వామి కోవెల. స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఖమ్మం జిల్లానే కిల్లా గుర్తొస్తుంది. అలాగే నిత్య కళ్యాణం, పచ్చతోరణలాగా లక్ష్మీ నరసింహ స్వామి ఎప్పుడు కొలువై ఉన్నాడు ఈ గుట్ట పైన. అక్కడే సంతానం కావాలన్నా, విదేశీయానం కావాలన్నా, ఏ కోరిక కోరితే కొంగు బంగారంగా ఇక్కడ ఆదిశేషుడు కొలువై ఉన్నారు. జయ సంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఖమ్మం దేవస్థానం గుట్ట. స్వామివారి దేవస్థానం నందు స్వామివారి క్షేత్ర గుడి బయట నాగశిలలన్నీ, ఇక్కడ ఈ నాగశిలల దగ్గర ప్రత్యేకం. ఎవరైనా కళ్యాణం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చి అయ్యగారికి చెప్పి అయ్యగారు వారికి ఒక చెప్తారు, వారికి ముడుపు కట్టమని. ఆ ముడుపు కట్టి ఇక్కడ స్వామివారి ప్రతి మంగళవారం రోజు వచ్చి పాలు పోసి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తే కార్యక్రమాలు అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు, విదేశీ వెళ్ళిన వాళ్ళు, కళ్యాణమైన వాళ్ళు కోకలలుగా ఉన్నారండి. అది స్వామివారి నిదర్శనం అన్నమాట అండి. స్వామివారి క్షేత్రంలో నాగశిలలన్నీ ఇక్కడ నరసింహస్వామి గుట్ట ప్రాంగణంలో ఇక్కడ స్వామి మనకు అనంత పద్మనాభ స్వామి స్వామిలాగా కొలువై ఉన్నాడు. లక్ష్మీ నరసింహ ఆలయంలో ఎన్నో మహిమలు, ఎన్నో అద్భుతాలు. ఈ కోనేరు గురించి చెప్పాలంటే విశేషమే ఉందండి. ఈ కోనికి నిత్యం స్వామికి అభిషేకం చేయడానికి దూరం నుంచి నీళ్ళు తీసుకొచ్చేవారు. అదంటే మున్నేరు ఏరు అంటారు అక్కడి నుంచి. కానీ రోజు అర్చక స్వాములు అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారట. స్వామి మన్నించి, క్షమించి, దయతో. స్వామి అంటే భక్త సులభుడు, వాత్సల్యుడు కలవాడు, ఆపద్ బాంధవుడు కూడా. అట్లాంటి స్వామి ఏం చేశారంటే ఒకనొక రోజు కోరిక కోరుకో అన్నారు. ఎవరిని అంటే మౌద్గల్య మహామునిని. ఆ మహాముని తపస్సు వలనే ఈ కోను ఏర్పడటానికి కారణమైందట. అంటే ఇక్కడ పెద్ద కొండ ఉండేది, ఈ నీటి ప్రవాహం కూడా ఉండదు, రాళ్లల్లో కూడా నీళ్లుంటాయని నమ్మారా? అదే నిదర్శనం కూడా ఇది. ఎందుకంటే ఒక రాయిని నరసింహస్వామి కాలుతో అలా తాకడం వల్ల ఇలా రెండు పాయలుగా చీలిపోయి. మీకు విషయం తెలుసా? అంటే చిన్ని కృష్ణయ్యని తల మీద పెట్టుకుని నందుడు వెళ్ళినప్పుడు ఎలా అయితే ఏరు రెండు పాయలుగా చీలిపోతుందో అదేవిధంగా ఈ కొండ రెండుగా చీలిపోయి ఈ కొండలో ఉన్న నీరు కాస్త ఇలా ప్రవాహంలా కోనేరుగా ఏర్పడింది. ఇక్కడ స్వామికి కళ్యాణం అయిన తర్వాత చక్ర స్నానం చేస్తారు. చక్ర ఆలవారిని తీసుకొచ్చి ఈ నీళ్ళలో అభిషేకం అవుతూ ఉంటుంది. అంటే స్వామివారి పాదాలు ఇక్కడెక్కడ ఏవి మాకు కనిపించలేవి అనుకుంటున్నారా? ఆ పాదాలు చూద్దాం, రండి. శ్రీ హరిపాదాన పుట్టావంటే గంగమ్మ అంటూ ఈ గంగమ్మ ఆ స్వామివారి పాదాల సాక్షిగా నిదర్శనం ఇలా కనిపిస్తుంది కదా. ఖమ్మం జిల్లాలో కిల్లానే గుర్తొస్తుంది, కానీ మహిమగల లక్ష్మీనరసింహ స్వామి గుర్తొస్తారు. ఇక్కడ రెండు పాదాలుగా ఆర్చ్ లాగా మీకు కనిపిస్తుంది. పాదాల ముద్ర కూడా చక్కని ముద్రిక కనిపిస్తుంది. ఇవి ఈ పాదాల సాక్షిగా ఈ కోనేరు ఏర్పడిందంట. మరి ఈ కోని ఏర్పడటానికి మహాముళ్ళు ఎంత తపస్సు చేశారు? మనం భక్తులం, కనీసం కొంచెమన్నా సాయం చేయాలి కదా. అలాంటి సేవా తత్పరులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సేవ చేస్తున్న వాళ్ళు నిత్యం అడుగడుగునా తాండవం చేస్తున్నారు. స్వామిని పూజించకపోయినా పర్వాలేదట, భక్తుణ్ణి చిన్న మాటట తట్టుకోలేదట. అందుకే భక్త వత్సలుడయ్యాడు ఆ స్వామి. కళ్యాణం కమనీయం. కళ్యాణ కాంతుల వివాహ వేదిక పెళ్లి పంది. తప్పెట్లు, తాళాలు, తరమరాలు, మూడు ముళ్ళు, ఏడలుగులు, నూరెల జీవితం అన్నారు.
కానీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది స్వామివారికి. ఖమ్మం జిల్లా అంటే కళాకారుల గుమ్మంగా చెప్పుకుంటాం. అలాంటి ఖమ్మం జిల్లాలో లక్ష్మీనరసింహ స్వామి కోవిల ఉంది. దీన్ని గుట్ట అంటూ ఉంటారు. ప్రతి ఆదివారం రోజు చక్కని వివాహ భోజనం లాగా ఆ కళ్యాణ శ్రీదేవితోని భూదేవితో కళ్యాణం చేసుకున్న స్వామి ఇలా భోజనానికి ఆహా ఏమి రుచి అంటూ ఇంతమంది భగవద్బంధువులందరూ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. సేవ అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అన్నదానం మహాదానం అంటారు. అలాంటి అన్నదానాన్ని స్వామివారి సమక్షంలో ప్రత్యేకమైన కళ్యాణ విందు ఆరగించబోతున్నారు ఈ భగవద్బంధువులందరూ కూడా. జై శ్రీమన్నారాయణ. ఇది ప్రాచీన దివ్య క్షేత్రము, సంభాద్రి లక్ష్మీనరసింహస్వామి గుట్ట. అమ్మవారు లక్ష్మీ మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీనరసింహస్వామి వారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఇది గత 20 సంవత్సరాలుగా నేను ఈ దేవాలయానికి వస్తున్నాను. చాలా నమ్మకమైన, మనం నమ్మితే స్వామిని చాలా విశేషంగా మనకు అనుగ్రహం ఇస్తాడు. చాలా రకాలుగా మాకు చాలా ఉదాహరణలుగా మాకు నిరూపితమైంది ఆ విషయము. ఇక్కడ కోనేరు కూడా ఉన్నది, పరమ పవిత్రమైన కోనేరు ఉన్నది. స్వామివారి వర్షాకాలంలో ప్రత్యేకంగా స్వామివారిని తాగుతాయి కోనేరు నీళ్లు అని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ ఖచ్చితంగా 4 రోజులు 5 రోజులు అర్చనలు ఆపేసి ఓన్లీ దర్శనాలు అనుమతిస్తారు. ఇక్కడ నాగేంద్ర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. చాలా విశేషమైన గుడి. ఉంది, బాగుందా, నచ్చిందా? అమ్మ చేతి వంట బాగుందా, స్వామివారి వంట బాగుందా? మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్. ఎవ్రీ సండే ఇక్కడ అన్నదానం జరుగుతుంది, చాలా బాగుంటుంది. జబలో స్తంభాది లక్ష్మీనరసింహస్వామికి జై. ప్రతి ఆదివారం జరిగే ఈ అన్నదాన కార్యక్రమం గత 17 ఇయర్స్ నుంచి జరుగుతున్నది. ఇది ఈ కార్యక్రమం ప్రతి ఆదివారము 200 నుంచి 250 మంది భక్తులు వస్తున్నారు. భక్తులకి
మార్నింగు ప్రతి ఆదివారము అభిషేకం ఉంటుందండి. అభిషేకం అనంతరము హోమం నడుస్తుంది. హోమం తర్వాత కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మా భక్త బృందం కమిటీలో ఒక 42 మెంబర్స్ ఉన్నారండి. నా ప్రెసిడెంట్ తుమ్మూరి లక్ష్మీ నరసింహరావు గారు, నెక్స్ట్ రంగారావు గారు, నేను, నాని, నేను, మా ఫ్రెండ్స్, మాతో ఒక 42 మెంబర్స్ బ్యాచ్ ఉన్నామండి. మేము ప్రతి అన్నదానం భార్యాభర్తలు అందరం వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఈ నరసింహస్వామి గుట్ట కార్యక్రమం ఏంటంటే, ఇక్కడికి ఎవరు కోరిక కోరుకుంటే ఆ కోరిక 100% నెరవేరుతుందండి. ఎగ్జాంపుల్ నా విషయమేనండి, నేను జస్ట్ ఒక మా షాప్కి కమిటీలో మెంబర్ ఒకటి వచ్చి ఒకళ్ళు వచ్చారండి. వచ్చే తర్వాత ఇట్లా టెంపుల్ ఉన్నది, ఇట్లా మీరు వస్తే అసలు బాగుంటుంది అని చెప్పారు. ఆ రోజు నుంచి వచ్చిన తర్వాత నేను కూడా అన్నదాన కమిటీలో మెంబర్ అయిపోయానండి. ఈ ఆదివారం అన్నదానానికి ప్రతి ఆదివారము ఒక 7-8 రకాల వంటలతో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తామండి. ఒక స్వీట్ ఒకటి పెడతాము, పులిహార ఒకటి, ఒక పప్పు కూర, కూర ఒకసారి ఫ్రై చేస్తాము, చట్నీస్, సాంబారు, ప్లస్ మజ్జిగతో దాదాపు సిటీ ఒక జనాలు చాలా ఉన్న టైంలోనేమో బోర్ సిస్టమ్ పెడతామండి. లేకుంటేనేమో మామూలుగా సిట్టింగ్ ఏర్పాటు చేయాలి. మీరు ఆల్రెడీ వీడియోలు చూశారు, సిట్టింగ్లు ఏర్పాటు చేస్తాము. 12-12 బాగా టోకెన్లు ఇస్తామండి మేము. ఒక 160 నుంచి 170 టోకెన్లు ఇస్తాము. అనంతరం కూడా మిగిలిన భక్తులు కూడా మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇది అన్నదానానికి ఏంటంటే బస్సు రూపంగా దండ రూపంగా ఎవరైనా ఇచ్చినా మా కౌంటర్లో ఇచ్చినా సరిపోతుంది. ప్లస్ ఇది 1 ఇయర్కి వచ్చేసి 6,116 పెట్టామండి. కానీ వారి పేరు మీద, వాళ్ళ కూతురు నామాల పేరు మీద ప్రతి ఆదివారము ఇట్లా ఇచ్చా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. ఈ స్వామివారు మొక్కుకున్న వాళ్ళు 100% వాళ్ళ మొక్కు కంపల్సరీ తీరుతాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. దేవుడు స్తంభాది లక్ష్మీ నరసింహకి జై. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఆలయంలో నిత్య అన్నదానం అంటే ప్రతి ఆదివారం కళ్యాణ అనంతరం ఇలా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్న మహిళా మనలు ఎంతో మంది ఉన్నారు. వారు సేవకు నిదర్శనం. ఒక చేత్తో చేస్తే మరో చేయికి తెలియకూడదు అంటారు. అంటే కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేతితో తెలియదు. అలాగే ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టిసిపేట్ చేస్తున్న మహిళా మనలందరూ కూడా ఒకసారి నమస్కారం చేస్తూ వాళ్ళని పలకరించేద్దాం. బాగున్నారా? సునీత, ఇక్కడ నుండి ఇక్కడ మేము 18 ఏళ్ళ బట్టి వస్తున్నాము. సేవ చేస్తూ ఉంటే మాకు చాలా తృప్తిగా, ప్రశాంతంగా, మనసుకి హాయిగా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నా కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ దాదాపు 32 కుటుంబాలు వచ్చి మధ్యాహ్నం పూట ఇలా సేవ చేసేస్తారు. అలాగే ప్రతి దసరా నవరాత్రులు కూడా జమ్మిబండ్లు కూడా మా కుటుంబాలు పాల్గొంటాయి. అందరూ ఇలా చేస్తూ ఉంటే సంతోషంగా మేము 18 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. మాకు చాలా మంచిగా అది అనిపించింది, అందుకే వస్తున్నాం అన్నమాట ప్రతి వారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ముందుగా భోజనం ప్లేట్లో కూర వడ్డించిన తర్వాత అన్నం పంచభక్ష పరమానం. ఆనాడు శ్రీనాథుల కవుల దగ్గర నుంచి నేటి కవుల వరకు తెలుగువారి భోజనం అద్భుతంగా ఉంటుంది. అందులో వివాహ భోజనం అంటే
మహాప్రసాదంగా ఉంటుంది. అందులో లక్ష్మీ నారసింహస్వామి ప్రసాదం అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటిగా నోటిని లోపల ఉన్న పరమాత్ముని హనుమంత ఉంటాడట ఆ పరమాత్మ, ఆ హనుమంత ఉన్న పరమాత్మకి నైవేద్యంగా తీపిని నైవేద్యంగా పెడతాం. అలా నోటికి తీపిని అందించి తర్వాత మిగతా అన్ని ఆస్వాదించి మళ్ళీ ఆఖరిలో తీపిని స్వీకరించాలట. ఇది భోజనం యొక్క నియమం. ఇది స్తంభాద్రి ఆలయం కమ్మం జిల్లాలో జరుగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమం.